అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. ఈరోజు శ్యామలాదేవి మాతంగి ఈవిడ ఎవరు అనేది తెలుసుకుందాము. అసలు ఈవిడ ఏ విధంగా ఉద్భవించింది అనేది కూడా మనం తెలుసుకుందాము. మాతంగ మాత వీణాపాణి, వీణను ధరించి ఉంటుంది. శ్యామలా రూపంగా సరస్వతీ స్వరూపమై అనుగ్రహించే ఈ దేవి బ్రహ్మగారి పక్క నుండే ఆయన అర్ధాంగి కాదండి. ఈ మాతంగ కన్య అమ్మవారి యొక్క శక్తి, దశమహావిద్యల్లో ఒక స్వరూపం. మాతంగియే రాజశ్యామలాదేవి. లలితాపరాభట్టారికా స్వరూపం కొలువు తీరు ఉంటుంది కదా. అప్పుడు మహామంత్రిగా ఆ లలితామాతకు కుడిపక్కన వీణ ధరించి ఉంటుంది కదా, ఆ తల్లే ఈ శ్యామల. శాక్తేయములో బుద్ధికి విద్యకు ఆమెను సేవిస్తూ ఉంటారు. ఆమెను సేవించడం వలన అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధిస్తాయి. తంత్రసారం మాతంగి మాతను నీలిరంగులంటే శ్యామలావరణములో ఉన్నట్టుగా వివరిస్తూ ఉంటుంది. ఈ శ్యామలావరణం జ్ఞానానికి ప్రతీక. ఇంకా ఆమె చంద్రవంకును శిరస్సును ధరించి ఉంటుంది. అలాగే త్రినేత్రాలతో, చక్కని వెన్నెల వంటి నవ్వుతో విరాజిల్లే తల్లి ఆ శ్యామలాదేవి. 64 కళలకు అధినేత్రి ఆవిడ. ఈవిడ కూడా సరస్వతీదేవిలాగానే వీణం చేతిలో ధరించి ఉంటుంది. కానీ ఈమెను మాతంగ శివుని భార్యగా మహాకాళిదాసు వారు వివరించారు. ఈ దేవి మాతంగ మాతగా ఆవిర్భవించడం వెనక ఒక స్టోరీ ఉంది. మహాతపస్సంపన్నుడు, మహాజ్ఞాని అయిన మాతంగ మహర్షి, ఆయన గురించి మనం అందరం వినే ఉంటాం కదా. ఆయన హిమవంత మహారాజు వారు ఉన్నారు కదా, ఆయనకు స్నేహితుడట. ఒకనాడు హిమవంత మహారాజు ఆయన గౌరీదేవికి తండ్రిని అని ఎంతో గర్వంగా అతిశయంతో చెప్పుకున్నాడట. ఈ మాటకు ఆ మాతంగి మహర్షికి అవమానం కలిగినట్లుగా భావించారట. భావించి ఆయన కూడా ఆ గౌరీదేవిని ఎలాగైనా పుత్రికగా పొందాలి అనేసి తపస్సుని ప్రారంభించాడట. ఆయన లలితాపట్టారికా స్వరూపమైన శ్యామలాదేవిని ఉద్దేశించి తపస్సు చేశాడట. ఈవిడనే మంత్రిణీదేవి, ముద్రిణీదేవి అని కూడా అంటూ ఉంటారు. ఆయన తపస్సుకు మెచ్చిన శ్యామలాదేవి మహర్షి భార్యకు స్వప్నములో కనిపించి ఒక పువ్వును ప్రసాదంగా ఇచ్చిందట. కొద్ది కాలంలోనే ఈ దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించిందట. ఆ పిల్లే అమ్మవారు. చాలా తక్కువ కాలంలోనే జన్మించటం వలన ఈవిడిని అందరూ లఘు శ్యామ అని పిలిచేవారట. ఆవిడే మాతంగ కన్య, మాతంగి. ఆమె యొక్క శక్తితో కోట్ల మంది కన్యలను సృష్టించిందట. వారు మంత్రిణీదేవి యొక్క ప్రాంగణంలో ఉండి అమ్మవారిని స్తోత్రం చేయిస్తూ ఉంటారట. ఒక్క మాటలో చెప్పాలంటే మాతంగ మాత శ్యామలాదేవికి కానీ లలితాదేవికి కానీ భేదం అనేదే లేదు. ఇక ఈ మాఘమాసంలో ఈ యొక్క శ్యామలాదేవిని మనం ఆరాధించటానికి చాలా మంచి రోజులండి. ఈ శ్యామలాదేవిని షోడశనామాలతో ప్రతిరోజు ఆరాధించినట్లయితే ఆ తల్లి మనకు మంచి బుద్ధిని, ఆలోచనల్ని, సృజనాత్మకతను, అలాగే జ్ఞానాన్ని, ఏదైనా సరే భయపడకుండా చెప్పుకోవడం, వ్యక్తీకరించడాన్ని, సృజనాత్మకత, వీటన్నింటినీ కూడా ప్రసాదిస్తుందట. అగస్త్యుని అభ్యర్థన మేరకు హయగ్రీవుడు వెల్లడించినవే ఈ శ్యామలాదేవి షోడశ నామాలు. బండాసురుడనే రాక్షసుని సంహరించటానికి తన సైన్యంతో బయలుదేరిన ఆ తల్లిని దేవతలందరూ కూడా ఈ షోడశనామాలతోనే స్తుతించారట. అందువల్ల ఎవరైతే ఈ షోడశనామాలను నిత్యం పఠిస్తారో వారికి అన్నిటా విజయమే చేకూరుతుందని చెప్తారు. నేను ఈ శ్యామల షోడశనామాలను ఒక షార్ట్ వీడియో చేశాను, అది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు ఆ నామాలను చదువుకోవచ్చు. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.